हाई फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर चैनल लक्ष्मीस किचन। ఈ రోజు వచ్చేసి ట్యూస్డే ట్యూస్డే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను। ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇంక ఈ రోజు నుంచి నా వ్లాగ్స్తో డైలీ ఒక హెల్త్ టిప్ కానీ బ్యూటీ టిప్స్ కానీ హెల్త్ టిప్స్ కానీ రావడం జరుగుతుంది అన్నమాట। ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ స్టార్టెడ్। డైలీ మార్నింగ్ వచ్చేసి హాఫ్ లీటర్ వాటర్ తాగేసిన తర్వాత లెమన్ టీ తాగుతాను, తర్వాత లెమన్ విత్ హనీ తాగుతాను, తర్వాత గ్రీన్ టీ తాగుతాను। నేను 5 ఇయర్స్ నుంచి సేమ్ బ్రాండ్ ఆర్గానిక్ ఇండియా తులసీ గ్రీన్ టీ మాత్రమే యూస్ చేస్తున్నాను। మీరు ఫ్రెష్ గా గ్రీన్ టీ స్టార్ట్ చేసే వాళ్ళు దీంతో స్టార్ట్ చేయండి, మీకు చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది। మీరు టెట్లీ లిప్టాన్ వర్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా మంచి టేస్ట్ వస్తుంది, ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అన్నమాట। మీరు ట్రై చేయండి, నేను దీని లింక్స్ ఇది వచ్చేసి మామూలు సూపర్ మార్కెట్స్ లో దొరకదు, ఓన్లీ ఆన్లైన్ స్టోర్స్ లోనే దొరుకుతుంది। నేను అమెజాన్ లో తీసుకుంటాను, నేను అమెజాన్ లింక్ ని మీకు షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ లో, అక్కడికి వెళ్ళి మీకు కావాలంటే చెక్ చేసుకోండి। వాటర్ కొంచెం గోరువెచ్చగా కాగిన తర్వాత లెమన్ ని స్క్వీజ్ చేసుకోవాలి। లెమన్ విత్ హనీ తాగడం వల్ల మన పొట్టలో ఉన్న ఫ్యాట్ అదంతా కరిగిపోతుందన్నమాట। డైలీ మనం లెమన్ విత్ హనీ అన్నది ఖచ్చితంగా తీసుకోవాలి। ఇప్పుడు నేను లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత కదా, తర్వాత హనీని వేస్తున్నాను, హనీ కొంచెమే వేసుకోండి। వేసుకున్నాను, గోరు వెచ్చగా ఉన్న వాటర్ లో దీన్ని కలుపుకోవాలన్నమాట। ఎక్కువ హీట్ అయిన వాటర్ లో గ్రీన్ టీ మిక్స్ చేసుకోవాలి। ఇది గోరు వెచ్చని వాటర్ తో నేను లెమన్ విత్ హనీ అనేది రెడీ చేశాను। ఇప్పుడు ఈ గ్రీన్ టీని ఎలా యూస్ చేయాలంటే, నేను 2 గ్లాసెస్ వాటర్ కి 1 టేబుల్ స్పూన్ ఇదండి గ్రీన్ టీ పౌడర్ ఇది, దీన్ని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను। స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత అనేది ప్లేస్ చేయాలి ఆవిరి పోకుండా, ఇదిలో ఒక
5 to 10 minutes ఇట్లా పెట్టడం వల్ల మనకు ఆవిరిపోకుండా ఈ ఆకు కూడా లోపల ఉడికిపోతుంది. ఇలా మనం ఈ ఆర్గానిక్ ఇండియా తులసి గ్రీన్ టీని తయారు చేసుకుంటాం అన్నమాట. ఇద్దరం ఇలా డైలీ బయట కూర్చొని లెమన్ టీ గ్రీన్ టీ తాగుతామన్నమాట. क्लाइमेट मॉर्निंग चाला बहुत ग्रीनरी इंका वान पड़ते इंका चाला बहुत इंके विशेष मॉर्निंग रूटीन एला कमेंट सेक्शन लो షుగర్ చాలా గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండిని అయితే మెత్తగా కలుపుకోవాలి. ఇలా పూరీ పిండిని గట్టిగా కలుపుకోవడం వల్ల మనకు పూరీలు పొంగుతాయన్నమాట. మూత పెట్టేసి ఒక 15 to 1/2 hour లానే వదిలేయాలన్నమాట. ఈజీగా ఫాస్ట్గా ఎలా చేయాలన్నది ఈ వీడియోలో నేర్చుకుందాము. ముందుగా ఒక ప్యాన్ కానీ లేదంటే ఒక గిన్నె కానీ పెట్టుకొని అందులో 4 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది నేను చాలా తక్కువగా యూస్ చేస్తాను. తర్వాత 1 to 1/2 tablespoons ఆవాలు, 1/2 tablespoon జీలకర్ర వేసి అవి చిటపటలాడేంత వరకు ఉంచాలన్నమాట. తర్వాత ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదా, అవి వేసి బాగా ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై చేయడం వల్ల పచ్చివాసన అంతా పోతుంది. గ్రీన్ చిల్లీస్ బాగా ఫ్రై చేస్తే మనం అవి తినేటప్పుడు కూడా మనకు అంత కారంగా అనిపించవు అన్నమాట. ఆయిల్లోనే అవి బాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసిన తర్వాత మనం ఇందాక తరుక్కున్న ఒక ఆనియన్ ఉంది కదా, దాన్ని వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేట్లు ఫ్రై చేయడం వల్ల మనకి బొంబాయి చట్నీకి ఒక టెక్స్చర్ అనేది, ఒక కలర్ అనేది ఆనియన్స్ బట్టి వస్తుందన్నమాట. ఇక్కడ ఆనియన్స్ లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేయాలి. మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలి అంటే మనం కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి కదా, అందుకనేసి నేను కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నానన్నమాట. ఇవి ఆనియన్స్ అన్నీ చాలా బాగా ఫ్రై అవ్వాలి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత 1 cup అంటే ఒక పెద్ద పొటాటోని స్లైసెస్గా కట్ చేసుకొని, క్యూబ్స్గా కట్ చేసుకొని మనం ఆయిల్లో ఉడికించుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై చేయాలి. మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. ఆ గ్యాప్లో మనము 3 tablespoons శనగపిండి తీసుకొని అందులో వాటర్ పోసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ గ్యాప్లో మనం ఇది చేసుకోవాలి. తర్వాత మా పొటాటోస్ వేసాక కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, లేదు అంటే అడుగంటుతుంది. తర్వాత ఒక పెద్ద టమోటా తరుగు వేసి బాగా కలపాలన్నమాట. ఇక్కడ టమోటాస్ ఇక్కడ మగ్గాలన్నమాట. ఈ మగ్గే టైంలో మనకి ముందే పొటాటోస్ 50% ఉడికిపోయి ఉంటాయి. తర్వాత ఈ 50% టమోటాస్ వేసిన తర్వాత ఈ టమోటాస్ మగ్గే లోపల 100% పొటాటోస్ కూడా మగ్గే ఉడికిపోతాయి అన్నమాట.
ఇంకా మనకి పొటాటో ఉడకలేదు అన్న ఛాన్సే ఏమీ ఉండదు, ఇక్కడ ఉడికిపోతుంది. అన్ని టమాటాస్ అన్నీ బాగా మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి రుచికి సరిపడంత ఉప్పు ఈ స్టేజ్లో వేసుకొని, ముందు మనం పొటాటోస్కి ఆనియన్స్ వేయించేటప్పుడు కొంచెమే కదా వేసింది, తర్వాత ఇప్పుడు మనకు రుచి సరిపడంత సాల్ట్ ఇక్కడ వేసుకోవాలన్నమాట ఈ స్టేజ్లో. తర్వాత ముందు మనము శనగపిండిలో నీళ్ళు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిక్సర్ని పోయాలి. తర్వాత 1.5 గ్లాస్ వాటర్ పోసి బాగా మిక్స్ చేయాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి కర్రీ అంతా చేయాలి. ఇది మనకి తొందరగానే అయిపోతుందండి, మినిమం మ్యాక్స్ అంటే 10 మినిట్స్ లోపల ఇది అయిపోతుందన్నమాట. ఇది బాగా ఉడకాలన్నమాట. మనము శనగపిండి వేసాం కదా, అదంతా చిక్కబడాలి. ఇప్పుడు వాటర్ అదంతా చిక్కబడేంత వరకు మూత పెట్టి ఉడకపెట్టి ఇవ్వాలన్నమాట. తర్వాత మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, కలపకపోతే అడుగంటుతుంది. సో కలుపుతూ మనము ఉడికించాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఇది చేయాలన్నమాట. ఏ వంట అయినా కానీ మనం లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే టెక్స్చర్ కానీ మనకు తినేటప్పుడు కానీ చాలా బాగుంటుందండి హై ఫ్లేమ్లో పెట్టి చేసేదానికన్నా. మూత పెట్టేసి పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూ మనము ఉడకనివ్వాలి, లేదు అంటే అడుగంటిపోతుంది. ఈ స్టెప్ మాత్రం మర్చిపోవద్దండి. ఆఫ్టర్ 5 మినిట్స్ మన బొంబాయి చట్నీ అన్నది రెడీ అయిపోతుందండి. ఇది వచ్చేసి పూరీలకు బాగుంటుంది. అదే రాయలసీమ సైడ్ వచ్చేసి ఎర్రకారం బొంబాయి చట్నీ దోశలకు కూడా తింటారండి. ఆ డిష్ కూడా మన ఛానల్లో తొందరలో అప్లోడ్ చేస్తాను. 5 మినిట్స్కి మన కూర రెడీ అయిపోయింది. తర్వాత ఇంకా పూరీ కోసం ఆయిల్ని హీట్ చేస్తున్నాను. నేను వచ్చేసి ముందు వీడియో క్లిప్పింగ్లో చెప్పాను కదా, నేను వచ్చి పొడి వేసి రుద్దుతానండి పూరీలు అనేసి. హాయ్ ఫ్రెండ్స్, నేను వీడియోలో ముందు చెప్పాను కదా, ఇంకా ప్రతి వీడియోలో మనకు బ్యూటీ టిప్ కానీ హెల్త్ టిప్ కానీ ఏదో ఒకటి ఎండింగ్లో ఉంటుందనేసి, ఈరోజు వచ్చేసి ఒక హెల్త్ టిప్ అండ్ బ్యూటీ టిప్ రెండు కలిపి ఇవ్వబోతున్నాను. ఈ బ్యూటీ అండ్ హెల్త్ టిప్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు పసుపు. పసుపు ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా కరోనా వైరస్ అంటున్నారు కదా. పసుపులో గోరువెచ్చటి పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగడం వల్ల మనకు బాడీలో ఉన్న చెడ్డ బ్యాక్టీరియా చనిపోతుంది, అలానే వైరస్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. అలానే పాలల్లో మనము చిటికెడు పసుపు వేసుకొని నైట్ టైం తాగడం వల్ల మనకి నిద్ర బాగా వస్తుందన్నమాట. నిద్ర బాగా వస్తే నెక్స్ట్ డే మనము హ్యాపీగా మన డైలీ రొటీన్ని మనం స్టార్ట్ చేసేయచ్చు. ఇంకా మనకి ఏమైనా చిన్న దెబ్బలు తగిలినప్పుడైనా కానీ మనము సెప్టిక్ కాకుండా ఉండడానికి పసుపును పెట్టేస్తాము. పసుపు కూడా యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది. అలానే పీరియడ్స్ వచ్చినప్పుడు స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు వామ్ వాటర్లో, గోరువెచ్చగా కాంచుకున్న వాటర్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి తాగితే మనకు పెయిన్ రిలీఫ్ అవుతుంది అన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి, పీరియడ్స్ ఉన్న పెయిన్ అంతా తగ్గిపోతుంది. పీరియడ్స్ పెయిన్ కాదు, నార్మల్ స్టమక్ పెయిన్ అయినా కానీ ఇలా చేస్తే తగ్గిపోతుంది. ఫేస్ ప్యాక్స్లో, డిఐవైస్లో, ఫేస్ మాస్కుల్లో గ్యారంటీ పసుపు లేకుండా ఎలాంటిది ఉండదు. కాబట్టి బ్యూటీలో కూడా పసుపు అన్నది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అలానే డైజెషన్ కోసం కూడా పసుపు చాలా సపోర్ట్ చేస్తుంది డైజెషన్ని. అలానే మనకి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా ఈ పసుపు అన్నది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా పసుపుతో ఎన్ని చెప్పుకుని వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ది బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.